श्री गौरी नंदना देवा सिद्धि बुद्धि प्रदायका उत्तिष्ठ प्रमथा दीशा उत्तिष्ठ गणनायका। नमस्ते अंडी, अंदर एला उन्नारू? ఈరోజు సండే కదండి, ఒక మటన్ ఫ్రై చేసుకుంటున్నాను. అది మీకు చూపించదలిచాను. యాక్చువల్గా అందరూ చేసుకునే మటన్ ఫ్రైయే. ముందుగా ఉడికించేసేటప్పుడు ఉప్పు పసుపు కారం వేసి ఉడికించేసానండి. 3-4 విజిల్స్ రానిచ్చాను. దాన్ని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. అంటే సూప్ లాగా డ్రై ఫ్రై చేయదలిచాను నేను. అందుకుని ఇవాళ సూప్ లాగా ఉంటుంది కదా, అందుకుని వాటర్లు స్ట్రెయిన్ చేసేస్తున్నాను. మిగతాది ఆయిల్లో వేస్తాను. ఇది అందరికీ, ఇంట్లో అందరికీ కలిపి చేస్తున్నానండి. సో నేను తినే పోర్షన్స్కే మ్యాక్రోస్ చెప్పుతాను మీకు. ఓకే, దీంట్లో మరి ఆల్రెడీ ఉప్పు కొద్దిగా కారం పసుపు వేసుకున్నాను కాబట్టి కొద్దిగా మిగతా ఇంగ్రీడియంట్స్ కొద్దిగా 1 స్పూన్ 1½ స్పూన్ ధనియాల పొడి వేసానండి. తర్వాత 1 స్పూన్ ఏమో గరం మసాలా వేసాను. ఇంకొక కొంచెం కారం కూడా వేసి కలిపేసుకుని కొద్దిగా డ్రై ఫ్రై చేసేసుకోవడమేనమాట. అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్రై అయిపోతుంది. పక్కన తోటకూర కూడా చేసేసుకుంటున్నానండి. బీఫీ వెజిటబుల్ తినడం చాలా అవసరం అనమాట మనకి. కాన్స్టిపేషన్ ఇవి కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో పక్కన ఏదైనా లీఫీ వెజిటబుల్ రోజు తినడం మంచిది మనం. ఓకే అండి, అలాగే ఇప్పుడు మీరు ఎలా చేసుకుంటున్నారో అది, ఆయిల్ కూడా అందరికీ మంచిదే వెయ్యండి. వెన్న కానీ, నెయ్యి కానీ, కోకోనట్ ఆయిల్ కానీ మీ ఇష్టం. అయిపోయింది, ఫ్రై అయిపోయినట్టే. మూలగలు కూడా తీసే. మెత్తటి ముక్కలు సింహాచలం బోన్స్ అని తీసే. చాలా సింహాచలం, ఇంకా ఆపేసే. ధనియాల పొడి కొంచెం తీ బయటికి. ఏమంటారండి? వెయ్యి, 3-4 స్పూన్లు వేసే. సరే అండి, 4 వేసానండి. కొంచెం కారము, ఇంకొంచెంగా మసాలా పొడి కూడా వేసేయాలి. మసాలా వేస్తున్నానండి, చూడండి. చాలు, ఇందాక వేసాం కదా, ఇంకొక 1 స్పూన్ 1/2 స్పూన్ కారం చాలు. వాళ్ళు ఎంత తింటారో తెలియదు కదా. సరే అండి, అది చాలు. స్పూన్ వేసానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసా. కొత్తిమీర కరేపాకు, కరేపాకు వేసాను, కొత్తిమీర వేయండి. మళ్ళీ ఎందుకు వేస్తావు? బాగుంటదా? వేస్తాను ఇందాక. సరేలే, అయితే మా సింహాచలం చేయి పడింది అని కూడా చెప్తాను సార్కి. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా చెప్పమని చెప్తాను. సార్ అంటారు కలిపేసేసి, ఇవాళ కూర ఎంత బాగుందో దానికి కారణం నేనే అంటుంటారు అలా. సరే, దీని అంతటికి టేస్ట్కి నీ ఎక్స్ట్రా కరివేపాకు అనమాట కారణం. సింహాచలం ఇది కొంచెం పెట్టేసేసి, క్లోజ్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి. టేస్ట్గా ఉంటుందండి, తీసేయి. ఓకే, అన్నీ వచ్చేసాయి. అదేంటి సింహాచలం? పెట్టే ఇక్కడ. ఇది మటన్ మా, అది అది మటన్ అండి. ఇది రేగి కూర అండి. ఇదేమో పంపించాల్సిన ఇదన్నమాట. నేను పంపించాల్సిన దాంట్లో ఎక్స్ట్రాగా ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసానండి. ఎందుకంటే మనకి మ్యాక్రోస్ ఎక్కువ అవుతాయి కదా, వాళ్ళకి కొద్దిగా టేస్ట్గా పంపిద్దామని, అంతే తేడా. ఓకే అండి, ఎంజాయ్. ఇక్కడ నా ప్లేట్ తీసుకుంటున్నానండి. నేను కొద్దిగా పక్కన, నాకు నాన్ వెజిటేరియన్ అప్పుడు కొద్దిగా సోడా, నిమ్మ సోడా ఉంటే ఇష్టం అన్నమాట. సో నేను నిమ్మ సోడా చేసుకున్నాను. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కూడా పక్కన పెట్టుకున్నాను, చాలా అవసరం అండి మల్టీవిటమిన్.
మన మ్యాక్రోస్కి తగ్గట్లుగా మనం తీసుకుంటాం కదండీ, మిగతాది అది ఫుల్ఫిల్ చేస్తుంది అన్నమాట. కంపల్సరిగా ఒకటి వేసుకోండి మల్టీవిటమిన్. ఇక్కడ మిగిలిన తీసుకుని స్ట్రెయిన్ చేసుకున్న సూప్ లాంటిది ఉంది కదా వాటర్, దాంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయ, నిమ్మరసం, బటర్. క్రీమ్ కావాలన్నా క్రీమ్ వేసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అది. నేను ఇక్కడ బటర్ తీసుకుంటున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయని క్రష్ చేసుకుని బటర్లో వేసుకుని ఫ్రై చేసి తాలింపులాగా వేసుకోవడమే. నిమ్మరసం పిండేసుకుంటే సూప్ రెడీ. కొద్దిగా హెల్దీగా పిల్లలు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇష్టం సూపు. సో అదన్నమాట, ఇలా వెల్లుల్లిపాయని కొంచెం ఫైన్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. ఆల్రెడీ దీంట్లో ఉప్పు అన్నీ ఉన్నాయి కదండి, ఇంకా నేను ఏమీ వేయట్లేదు. జస్ట్ నిమ్మరసం పిండేసుకుంటే సూప్ రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం, అంతే, సూప్ రెడీ. ఓకే, హ్యాపీగా తినండి, హాయిగా ఉండండి. ఇలాంటి సూప్ లిక్విడ్ డైట్లో కూడా తీసుకొచ్చండి, ఒకసారి గుర్తుపెట్టుకుని చేసుకోండి. ఎలా ఉందో చెప్పు. బాగుందమ్మా, వాళ్ళు చెస్ బోర్డ్ పెట్టుకున్నారండి. వాళ్ళు నేను కలిపి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని వాళ్ళు చెస్ ఆడుతూ తింటున్నాడు మా పెద్దవాడు. నేను నా ఫుడ్ తింటూ వాళ్ళని చూస్తే ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చిన ఫుడ్ చేసుకోండి అండి, అలాగే దాంట్లో మ్యాక్రోస్ దృష్టిలో పెట్టుకుని చేసుకోండి. మనం తీసుకునే ఫుడ్లో 70% ఫ్యాట్ ఉండాలండి. సో మీరు ఫ్యాట్ అయితే ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటున్నారో ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. దాంట్లో 20% తర్వాత ప్రోటీన్ ఉండేటట్లు చూసుకోండి. మిగతా ఒక 5-10% కానీ 5% ఉంటే చాలు కార్బ్స్. అలా మీరు చూసుకుని తీసుకోండి. తినే ఫుడ్ చాలా డెలీషియస్గా చేసుకోండి. నాకు ఏదో తింటున్నాం కదా గడ్డిలాగా అనేది ఇష్టం ఉండదండి. చాలా తినేదేదో హ్యాపీగా తినాలి. ఎందుకు వచ్చిందిరా దేవుడా ఈ డైట్ అనుకోకుండా మనకి నచ్చినట్లుగా వండుకుని డైట్కి అనుకుండగానే వండుకోండి, అలా తినండి. ఓకే, మరి ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం. మరి ఉండనా.